ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫోన్పేలో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పొరపాటున ఒకరికి పంపించబోయి ఇంకోళ్ళకి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు వస్తాయా రావా, రావాలంటే ఏం చేయాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దీనికోసం వీడియో స్కిప్ చేయకుండా చూడదాక చూడండి. ఫోన్పేలో మనం ఒకరికి బదులుగా ఒకరికి ట్రాన్సాక్షన్ చేసి అమౌంట్ వేరే వాళ్ళకి పొరపాటున పంపించేసామనుకోండి, దానికి సంబంధించి ట్రాన్సాక్షన్లో కింద హిస్టరీలోకి వెళ్ళి మనం కస్టమర్ కేర్కి మాట్లాడి కంప్లైంట్ ఇచ్చినా సరే ఎటువంటి లాభం ఉండదు. నేను ఒకసారి అయితే ఫోన్పేకి ఒకసారి కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగిందనమాట. ఇలా ఒకరికి పంపించాల్సిన అమౌంట్ నేను వేరే వాళ్ళకి పంపించేశాను మరి ఎట్లాగని చెప్తే, వాళ్ళు ఏం చెప్పారంటే ఫోన్పేలో ఏమన్నా పెండింగ్ ఉంటే మేము ఏం చేస్తాం, వేరే ఇష్యూస్ సాల్వ్ చేస్తాం, కానీ మీకై మీరు ఎవరికన్నా పంపిస్తే కనుక మేము ఏమీ చేయలేము, అమౌంట్ని బ్యాక్కి తెప్పించలేమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో నేను వెతుకుతుంటే ఈ ట్రాన్సాక్షన్ మనం చేసామో దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆ కాంటాక్ట్ నెంబర్కి మనం ఫోన్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళీ మనం ఫోన్పేకి తెప్పించుకోవచ్చు. అది మన ఫ్రెండ్స్ అయితే తెప్పించుకోవచ్చు, లేకపోతే దూరం వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న నెంబర్కి మనం ఫోన్ చేస్తే అట్లా మనం వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళకి అన్నోన్ పర్సన్ అనుకోండి, ఒకవేళ మనకు పెద్ద అమౌంట్ ఏమైనా వెళ్ళిపోతే కనుక మనం వాళ్ళకి మనం ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫోన్పేలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే అలా వెళ్ళిపోతే కనుక అమౌంట్ మేమేమి చేయలేము, మీరు వెళ్ళి మీ బ్యాంకు ద్వారా మాట్లాడుకోవాలి అని చెప్తుంది. నేను దీనికి సంబంధించి బ్యాంకులో కూడా మాట్లాడటం జరిగిందనమాట. అసలు బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫోన్పేకి మీరు చేసిన ట్రాన్సాక్షన్కి మాకు ఎటువంటి సంబంధం లేదని నేను చెప్తున్నారు, చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా వాళ్ళతోనే మీరు మాట్లాడకుండా అని చెప్తాను అనమాట. వాళ్ళని అడిగితే వీళ్ళ పేరు చెప్తున్నారు, వీళ్ళని అడిగితే వాళ్ళ పేరు చెప్తున్నారు. సో ఫైనల్గా తెలియదు ఏంటంటే ఇలా ఇక్కడ కనిపిస్తున్న మన అక్కడ మా ట్రాన్సాక్షన్లోకి వెళ్ళిన తర్వాత కస్టమర్ నెంబర్ని మనం ఎవరికైతే పంపించామో పొరపాటున ఆయనకి మనం ఫోన్ చేసి మనం రిక్వెస్ట్ చేసి మన అమౌంట్ని మనం బ్యాక్కి తెప్పించుకోవటమే కానీ వీళ్ళైతే మనకేం హెల్ప్ చేయరు. ఫోన్పే వాళ్ళు అయితే ఏం చేయలేరు, ప్లస్ బ్యాంక్ వాళ్ళు కూడా దాన్ని ఏమి చేయలేదు. పెద్ద అమౌంట్ పొరపాటున 30,000 or 40,000 వెళ్ళిపోయింది అనుకోండి, మనం అర్జెంటుగా బ్యాంకు వెళ్ళి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ రేజ్ చేస్తే అది సాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే అప్పుడే ఈలోపే అతను ఆ ఎదుటి పార్టీ ఆ అమౌంట్ని విత్డ్రా చేసేసుకొని ఖర్చు చేసేసుకున్నాడు అనుకోండి, మన ఫోన్కి రెస్పాండ్ ఇవ్వకపోతే మనం ఏమి చేయలేమన్నమాట. పొరపాటున ఏమైనా జరిగితే కనుక ఫోన్పే నుండి డబ్బులు మళ్ళీ మనం బ్యాక్ తెప్పించుకోవటం అనేది కష్టం. చిన్న అమౌంట్ ఒక 10,000 రూపాయల అమౌంట్లో అయితే కనుక మనం వాటి గురించి మర్చిపోవటం అనమాట. సో జాగ్రత్త, ఏమైనా పేమెంట్లు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. నెంబర్ని 1-4 సార్లు మీరు కన్ఫర్మ్ చేసుకోండి. బయట వాళ్ళకి ఎవరికైనా మనం అమౌంట్ పంపించాలంటే కనుక వాళ్ళ అకౌంట్ నెంబర్ని మీరు తీసుకొని మాత్రమే అకౌంట్ నెంబర్ని యాడ్ చేసుకొని మీరు వాళ్ళకి పంపించండి. అప్పుడే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. మనకి ఫోన్పేలోనే అకౌంట్ యాడ్ చేసుకొని పంపిస్తే మనకి ఫ్రాడ్ తక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చిన్న చిన్న అమౌంట్లు అనుకోండి 200-300 ప్రాబ్లమే, కాకపోతే మనకి అంత బాధపడాల్సిన ఇది ఉండదన్నమాట. సో ఒకసారి ఫోన్పేలో పొరపాటు జరిగితే డబ్బులు వెనక్కి తెప్పించుకోవడం అనేది చాలా కష్టం, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఫోన్పేని అయితే వాడుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ కామెంట్ బాక్స్లో డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.